నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పదుల సంఖ్యలో సలహాదారులను పెట్టుకున్నారు. ప్రజాధనంతో 160,000 నుంచి 390,000 వరకు జీతాలు కేటాయింపులు చేశారు. క్యాబినెట్ హోదా ఇచ్చారు, సకల సౌకర్యాలు కల్పించారు. కొందరు హైదరాబాద్లో ఉన్నారు, కొందరు విజయవాడలో ఉన్నారు, కొందరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. కొందరు వేరే పర్సనల్గా ఆఫీసులో సాక్షి ఆఫీసులో పనిచేస్తున్నారని కూడా వినికిడి ఉంది. అయితే డబ్బు మటుకు ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తూ ఉంది. ఈ సలహాదారుల సూచనల మేరకు మీ ప్రభుత్వం నడుపుతున్నారా, మీ ఆలోచన ప్రకారం ప్రభుత్వం నడుపుతున్నారా అనేది ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమైనది. దానికి కారణం వైజాగ్ సంఘటన. బిడ్డను కోల్పోయిన ఒక తల్లి, అయ్యా నా బిడ్డను ఈ ఫ్యాక్టరీ వల్ల కోల్పోయాను, నాలాగా వేరే తల్లులు ఈ బాధ పడకూడదు, ఈ కంపెనీని మూసేయండి, కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి కాళ్ళు పట్టుకుంటే ఆ తల్లి మీద కేసులు పెట్టారు. ఈ కేసు పెట్టమని సలహా ఇచ్చింది ప్రభుత్వ సలహాదారుల. మీ ఆలోచన, ప్రభుత్వ సలహాదారులు అయితే అది కూడా చెప్పాలి, మా ప్రభుత్వ సలహాదారుల మేరకు మేము నచ్చుకుంటున్నామని. అదేవిధంగా కంపెనీ వాళ్ళతో ఏసీ రూమ్లో మాట్లాడమని చెప్పింది ప్రభుత్వ సలహాదారుల. మీ ఆలోచన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా బతకడమే భారం అయిపోయి బతుకు జీవుడా అంటూ ఈ కరోనా టైంలో ఇబ్బంది పడుతున్న పేదవారి మీద గుదిబండలాగా కరెంటు బిల్లులు పెంచారు. ఈ సలహా ఇచ్చింది ప్రభుత్వ సలహాదారుల మీరా, అది కూడా మీ ఆలోచన ప్రకారం జరుగుంటే నా ఆలోచన ప్రకారమే కరెంటు బిల్లులు పెంచారని కూడా ప్రజలకు చెప్పండి. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, మధ్యాహ్న భోజన పథకంలో కానీ, అన్నా క్యాంటీన్ల విషయంలో కానీ, మూడు రాజధానుల విషయంలో కానీ, ప్రజాభేది కూల్చడం విషయంలో కానీ, అదేవిధంగా అనేక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కానీ ఈ ప్రభుత్వ సలహాదారుల నిర్ణయమా, మీ నిర్ణయమా కూడా ప్రజలకు సమాధానం చెప్పండి. అదేవిధంగా కంపెనీలు కేటాయించిన భూముల్ని వెనక్కి లాక్కోవడం, నిరుద్యోగ భృతిని రద్దు చేయడం, అదేవిధంగా వచ్చిన కంపెనీల మీద కేసులు పెట్టడం, అది మీ ఆలోచన తగ్గట్టు నడుస్తుందా ప్రభుత్వ సలహాదారుల, అది కూడా సమాధానం చెప్పండి. ఎందుకంటే ఈ ప్రభుత్వ సలహాదారుల డబ్బు, వాళ్ళకి కేటాయిస్తున్న జీతం ప్రజల సొత్తు, ప్రజల కష్టార్జితం. ఎందుకు వాళ్ళకి 1,000,000 జీతాలు? ఏం చేశారని వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు? ఇది ప్రజల ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. లేదా మీ సమాధానం చెప్పినట్టు చెప్పరా, భవిష్యత్తులో దీనికి జరిగిపోయే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది.